ఏపీని సీఎం జగన్ తాకట్టు పెట్టారని చిలకలూరుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావును తనయుడు ప్రత్తిపాటి శరత్ అన్నారు. నాదేడ్ల మండలం చందవరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. విడుదల రజనీని చిలకలూరుపేటలోని మొలిచిన గంజాయి మొక్క అని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో చేసిన పొరపాటు మళ్లీ ఎవరూ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా ప్రత్తిపాటిని, ఎంపీగా లావు కృష్ణదేవరాయలను గెలిపించారని కోరారు. కూటమి అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే 2024 ఎన్నికలు మనకి చాలా ముఖ్యమైనవి. 2019లో ఒకసారి ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డికి మనం ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అరాకోరా షరతులతో కూడిన సంక్షేమం అందించాడు. ఇంకా ఆయన దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేవు. కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చాడు, అందులో అభివృద్ధి చేస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, క్యాపిటల్ కడతాను, ఏమీ చెప్పడాయన. అయ్యే సంక్షేమ పథకాలు షరతులతో